హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ కుక్కను చూసి నక్క వాత పెట్టుకోవడం వాపును చూసి బల్పనుకోవడం వినే ఉంటారు కదా ఈ సామెతలు సేమ్ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆంధ్రాలో కాంగ్రెస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారు ఆల్రెడీ శిథిలావస్థకు చేరిన ఆ పార్టీ ఇప్పుడు ఫినిక్స్లా బూడిదలోంచి లేచొస్తామని చెప్పి ప్రగల్భాలు మళ్ళు ఏపీ ప్రజలకు నవ్వు తెప్పిస్తుందన్నమాట రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ప్రతాపం చూపిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండటం ఇప్పుడు తాజా విశేషం అయితే కాంగ్రెస్ ఎదుగుదల వైసీపీకి లాభమా నష్టమా అన్నది ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఒకసారి బిహైండ్ హిస్టరీలోకి వెళ్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో ఆ పార్టీ మొత్తం నేలకరిచింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జై జైసమాఖ్యాంధ్ర పార్టీ పేరుతో చెప్పుకూర్తుతో జనంలోకి వెళ్తే ఇటు జేఎస్పిని అటు కాంగ్రెస్ని చెప్పుతో కొట్టారు ఆంధ్ర ప్రజలు దాంతో ఒక శాతం లోపే ఓటు షేర్కు పరిమితం అయిపోయింది ఇక రెండు వేల పంతొమ్మిదిలోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పి బరిలోకి దిగితే నూట డెబ్బై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే కేవలం వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఓటు షేర్తో కేవలం మూడు లక్షల అరవై ఎనిమిది ఓట్లకు పరిమితమైంది ఆ పార్టీ అట్లాంటి పార్టీ ఇప్పుడు పొత్తులు లేకుండా స్వతహాగా బరిలోకి తీదామని చెప్పి మాట్లాడుతున్నారు సో మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఏంటి అన్నది ఒకసారి విశ్లేషిస్తే గెలుపు అవకాశాలు అనేది ఏముండదు అట్లా అని ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా ఆ పార్టీ పెద్ద ఎత్తున చీలుస్తుందన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఒక సెక్షన్ ఇటు టీడీపీలో మరికొంత సెక్షన్ వైసీపీలోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు రెండు బలమైన ప్రాంతీయ పక్షాలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ నేల గరిచినాయి అక్కడ ఆ పార్టీల ప్రాతినిధ్యం లేదు అయితే చంద్రబాబు లేదంటే జగన్ ప్రాపకంతో బతకాల్సిందే తప్ప ఈ సీజన్కి ఇక ఈ రెండు పార్టీలు చేయగలిగినవి కూడా ఏం లేదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్ టోటల్గా విచ్ఛిన్నమైపోయింది ఈ ఆ పార్టీ రాజకీయం కాంగ్రెస్ నేతల్లోనే నమ్మకం కలిగించలేకపోయింది గతంలో పిసిసి చీఫ్గా పనిచేసిన రఘువీరారెడ్డి ఆల్మోస్ట్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆయన సాధు జీవితం గడుపుతుండడం కాంగ్రెస్ పార్టీ దుస్థితిని సూచిస్తుందనమాట ఇప్పుడు ప్రస్తుత ఏపీ పిసిసి చీఫ్ రుద్రరాజు గిడుగు రుద్రరాజు రకరకాలుగా అంటే కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ చేసే క్రమంలో చాలా బోల్డ్ కామెంట్స్ చేస్తున్న తరుణంలో ఆ పార్టీకి ఎంత బూస్ట్ వచ్చిందన్నది గ్రౌండ్ రియాలిటీ ఆల్రెడీ ఏపీ ప్రజల మీద ఉంది ఇక ఆ పార్టీకి మిగిలిన ఏకైక ఆశ ఏంటంటే వైఎస్ షర్మిల ఆల్రెడీ తన వైఎస్ఆర్టీపీని తెలంగాణలో స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రక్రియ వచ్చే నెలలో మొదలుగా పోతుందంట దాంతోపాటు ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ చేసిందని చెప్పి వారి కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒకవేళ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు కనుక చేపడితే ఎంతో కొంత ప్రభావం చూపించగలుగుతుందేమో కానీ అది కూడా అల్టిమేట్గా వైఎస్ జగన్కే మేలు చేస్తుంది తప్ప ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పూర్తిగా చీల్చి టీడీపీకి ప్లస్ చేస్తుందన్న గ్యారంటీ లేదు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు కాంగ్రెస్ వల్ల ఆంధ్రప్రదేశ్ చూసే అద్భుతాలు లేవు అనర్ధాలు లేవు సో అది నేల కరిచిన పాము అనమాట ఇప్పుడప్పుడే లేవదు నెక్స్ట్ టర్మ్ ఏమన్నా చెప్పలేము సో చూద్దాం కాంగ్రెస్ భౌతవ్యమైంది అనేది Thanks thanks for watching Myra Media keep watching